ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు. ఎందుకంటే దాదాపు చెన్నై, బెంగళూరు అన్ని స్టేట్లలో కూడా లెజెండరీ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ అండ్ టెక్నీషియన్స్ అందరినీ కూడా మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చాం. వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ని చూపించుకుంటూనే వచ్చాం. అట్ ది సేమ్ టైం అదే ప్రకారంగా ఈరోజు నేను ఒక లెజెండరీ యాక్ట్రెస్ ఇంటి దగ్గరకు వచ్చాను అనమాట. తన గురించి చెప్పాలంటే మనీ అని ఒక పేరుతో ఎక్కడో కాకినాడలో పుట్టిన ఒక అమ్మాయి సినిమాల మీద మక్కువతో చన్నపట్నం వెళ్ళి వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని తనకు తానే నిలబడి ఇండస్ట్రీలో అందరి చేత షబాస్ అనిపించుకున్న ద గ్రేట్ యాక్ట్రెస్ గీతాంజలి గారు. మీరు చూసుకుంటే రాణి రత్నప్రభలో ఒక క్లాసికల్ అంటే ఒక భరతనాట్యం డ్యాన్సర్గా తను అరంగ్రేటం చేసింది అనమాట 1960. తర్వాత ఆ సినిమాను చూసిన ఎన్టీఆర్ గారు ఇమ్మీడియట్గా ఆమెకి ఒక మంచి ఆఫర్, సీతారామ కళ్యాణంలో సీతగా, అంటే సీత ఎలా ఉండాలి అంటే గీతాంజలి గారు లాగే ఉండాలి అనే అంతగా మెప్పించారు మనందరం. ఇప్పటికి కూడా సీత క్యారెక్టర్ అంటే మనందరం గుర్తొచ్చేది మనకి గీతాంజలి గారే అనమాట. అలా తర్వాత డాక్టర్ చక్రవర్తి, ఇలా ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ చేశారు అనమాట. ఇల్లాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని, దాదాపు 7 లాంగ్వేజెస్లో 500 పైగా సినిమాలు చేశారనమాట గీతాంజలి గారు. అంచెల అంచెలగా వచ్చిన ప్రతి అవకాశాన్ని పునికిపుచ్చుకొని అందిపుచ్చుకొని అండ్ తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. అండ్ తను కరోనా తర్వాతే మనందరికీ తెలిసిన విషయమే, హార్ట్అటాక్తో చనిపోయారు హైదరాబాద్లోనే. బట్ ఆమె పెళ్ళాడింది కూడా ద గ్రేట్ హీరో రామకృష్ణ గారిని, ఒకే ఒక అబ్బాయి గీతాంజలి గారికి అనమాట, శ్రీను గారు. బట్ ఇప్పటి వరకు కూడా గీతాంజలి గారు సాధించిన అచీవ్మెంట్స్ని ఎవరు చూపించలేదు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అచీవ్మెంట్స్ని, ఇదే గీతాంజలి గారు ఇల్లు అనమాట, మీరు బయట నుంచి చూసే ఉంటారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ ఫ్యామిలీతో. ఇక్కడ గీతాంజలి గారి ఫ్యామిలీ ఇక్కడే ఉంటున్నారు అనమాట. సో ఒకసారి గీతాంజలి గారు సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ని ఇక్కడ ఏం పొందుపరిచారో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి రాగానే మనకి గీతాంజలి గారి ఫోటో కనిపిస్తుంది అండ్ గీతాంజలి గారి అబ్బాయి. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో నాకు చెప్పాలంటే మంచి ఫ్రెండ్స్ మేమిద్దరం. మేమిద్దరం జిమ్ ఫ్రెండ్స్ అనమాట. సో ఒకసారి శ్రీను గారు అమ్మగారి గురించి, అమ్మగారి కొన్ని జ్ఞాపకాల గురించి ఆయన ఏం చెప్తారో ఆయన మాటలో తెలుసుకుందాం. రాగానే చూడండి, గీతాంజలి గారు సీత ఎలా ఉండాలో అలానే ఉంటారనమాట. ఒకసారి మీరు ఎన్నో ఓల్డ్ మూవీస్ చూస్తుంటే ఇప్పటికి కూడా ఆమె లేని సినిమా లేనే లేదు. ఏం చెప్తారు అమ్మగారి గురించి? ఆమె లేని సినిమానే లేదు 70s 80s లో. ఐఎమ్ వెరీ లక్కీ టు బి బాన్ టు హర్ అండ్ రామకృష్ణ గారు కూడా. అండ్ తను యాక్చువల్లీ తను లేని సినిమాలు లేవు. ఐ బీన్ సీయింగ్ ఆల్ దీస్ మూవీస్ రీసెంట్లీ అనమాట. వెరీ హ్యాపీ టు బీ హర్ సన్ అండ్ అలాంటి లెజెండ్ పర్సన్ నాకు తల్లిగా ఉండడం ఐఎమ్ వెరీ బ్లెస్డ్. అండ్ ఎక్కడికి వెళ్ళినా గీతాంజలి గారు అబ్బాయి, మీ అమ్మగారు అంత పెద్ద ఆర్టిస్టు, చాలా పెద్ద, నాకు యాక్చువల్గా తెలియదు ఆవిడ సినిమాలు చేసినవి అయినా నేను చూడలేదు కాబట్టి ఐ డోంట్ నో, బట్ ఓవర్వెల్మింగ్గా ఉంటుంది నాకు. సో ఇవాళకి మీరు వచ్చేసి ఇలా గీతాంజలి గారి అబ్బాయిని ఇంటర్వ్యూ చేయాలని వచ్చారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇది అమ్మగారి లాస్ట్ ఫోటోనా? అవునండి, ఆ సీరియల్లో ఫోటో అది. సీరియల్ చేస్తుండి తను, ఆ సీరియల్లో క్యారెక్టర్ అది. అండ్ మమ్మీ డాడీది ఒక ఫోటో అని చూస్తారా? సో ఇక్కడ అమ్మగారి అవార్డ్స్ అన్ని చెన్నైలో పెట్టించాను. ఓకే, చెన్నై ఇంట్లో ఉన్నాయి అది. సో ఇక్కడికి వస్తే మీకు కనబడుతుంది చూడండి ఒకసారి. ఇది
ఇది సావిత్రి గారు, సావిత్రి గారితో మంచి ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. చాలా సినిమాలు కలిసి వాణిశ్రీ ఆంటీ, గీతాంజలి గారు అయితే చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ క్లోజ్. రాజశ్రీ ఆంటీ, వాణిశ్రీ ఆంటీ, కాంచన ఆంటీ, విజయనిర్మల ఆంటీ అండ్ విజయలలిత గారు, జయలలిత గారు, జయలలిత గారు అయితే దే యూస్ టు గో ఫర్ డాన్స్ క్లాస్ టుగెదర్ అని మమ్మీ చెప్పేది నేర్చుకోవడానికి. సో దే వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఆవిడ సీఎం అయ్యాక కూడా షీ కాల్డ్ మమ్మీ 3 సార్లు పిలిచి, ఇంటికి పిలిచి మాట్లాడి, ఏంటి ఎలా ఉన్నారు ఏంటి అన్ని అడిగి, ఎటువంటి హెల్ప్ కావాలని నేను ఉన్నానని చెప్పి, ఒక మారల్ సపోర్ట్. ఓకే, సో షీ వెరీ క్లోజ్ పీపుల్, ఇద్దరు కలిసి డాన్స్ క్లాసెస్ కి. yes yes సో విజయలలిత గారు ఇప్పుడు చెన్నైలోనే ఉన్నారు. అవును, విజయలలిత గారు డాన్స్ yes వాళ్ళందరూ బాగా ఆ బాండింగ్ డిఫరెంట్ గా ఉండేదండి ఆ రోజుల్లో. యా, అసలు ఆ బాండింగ్ చెప్పేది కదా. ఇంకా ఇది మమ్మీ డాడీ ఫోటో అండి. సో నాన్నగారు ఏ ఇయర్ లో ఉన్నప్పుడు ఫోటో ఇది? ఇది 1985-86. ఇందులో ఎంత అందంగా ఆయన, అసలు ఆయన మించిన అందం వేరే హీరోకి ఉండదు అన్నట్లుగా ఉంటారు ఆయన. నాన్నగారు సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా? పూజా, నోము, కటకటాల రుద్రయ్య, దేవుడే దిగి వస్తే, రణబేరి, నా పేరే భగవాన్, చాలా ఉన్నాయండి. బట్ ఐ హావ్ సీన్ సర్టెన్ మూవీస్, ఈ సినిమాలు చూశాను. ఓకే, ఆయనే చూపించేవారు, చూడరా మీ నాన్న ఎంత పెద్ద హీరోను. తర్వాత మీరు ఆర్టిస్ట్ అవ్వలేదు? అయ్యా అయ్యా, ఏ సినిమాలు చేశారు? నేను భూమా అని ఒక సినిమా చేశాను తెలుగులో, తమిళ్లో 2 సినిమాలు చేశాను, ధరణి ఒక సినిమా చేశాను, ఇంకోటి ఓం అని ఒక సినిమా చేశాను అర్జున్ గారితో. తెలుగులో సినిమా చేశాను కానీ అది ప్రాపర్గా రిలీజ్ అవ్వాల, రిలీజ్ అయ్యింది కానీ సరిగా అవ్వాల. అండ్ కోయిలా అని ఒక సినిమా చేశాను నేను, వేద. ఓకే, యా, భూమా అన్న సినిమా వచ్చేసి నేను, నవనీత్ కౌర్. ఓకే, యా, తనికల్ బన్ని గారు మంచి ప్యాడింగ్, శకుంతల గారు, తెలంగాణ శక్తి గారు, ఆలీ అన్నయ్య అందరు చేశారు, బట్ ఇట్ డెంట్ వర్క్అవుట్ వెల్. ఓకే, సో కొన్ని రోజులు బ్రేక్ తీసేసుకున్నా. ఇంకా అమ్మగారు ఇంట్లోనే ఉన్నారు? ఆహా, లేదు, ఇంకో ఇంట్లో ఉండేవారు. సొంత ఇల్లు ఉంది కదా? yes yes yes, అక్కడ ఉండేవారు. అక్కడ ఆవిడ చనిపోయింది అక్కడే, సో ఐ డెంట్ వాంట్ టు కంటిన్యూ దేర్, సో మేము ఇక్కడికి వచ్చాం. నా వల్ల కాలేదు, ఐ కుడెంట్ స్టే దేర్. సో అమ్మ చనిపోయిన ఇంట్లో? యా, నా వల్ల లేదు, నేను ఒక్కడే, ఐఎమ్ ఓన్లీ సన్, నో సిస్టర్స్ నో బ్రదర్స్, సో అందుకని చెప్పి ఐ కుడెంట్ టేక్ ఇట్. ఎక్కడ చూసినా తను నడుస్తున్నట్టు, ఇట్ వాస్ వెరీ డిస్టర్బింగ్ అనమాట. సో 1 మంత్లోనే ఖాళీ చేసి వచ్చా, ఐ కుడెంట్ స్టే దేర్. అమ్మతో ఎక్కువ అటాచ్మెంట్? చాలా, చాలా అటాచ్మెంట్ అనమాట. ఇంకా నేనంటే పిచ్చి ఆవిడకి, అండ్ నాకు ఆవిడంటే చాలా పిచ్చి, సో ఐ కుడెంట్ స్టాండ్ దట్. నాన్నగారు ఏ ఇయర్లో చనిపోయారు? 2001 చెన్నైలో చనిపోయారు. ఓకే, హీ హ్యాడ్ క్యాన్సర్. ఓకే, అండ్ క్యాన్సర్ సర్వైవ్ అయ్యారు, బట్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు ఆయన. ఎక్కువ అమ్మ అమ్మ పోలిపోయింది. అవును, యా, ఎగ్జాక్ట్లీ. సూపర్. సో ఇల్లు చాలా 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 అందంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఎవరి ఫోటో చిన్నప్పుడు? అది మమ్మీదేనండి. ఇది? అది నేను. ఇది మీరా? యా. ఓకే, అది నేను. సో అది అమ్మ ఫోటో? యా. ఓ, అది ఎవరో స్కెచెస్ ఇచ్చారు, సో ఆ ఫోటో అది. సో ఇప్పుడు సినిమాలు చేయట్లేదు? లేదండి, నేను యాక్చువల్గా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నాను. ప్రొడ్యూసింగ్ అంటే ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి చేస్తున్నాము, త్వరలో స్టార్ట్ చేసేదే పెద్దది. ఫస్ట్ సినిమా పెద్ద సినిమా చేద్దామని ప్లాన్, దాంట్లో నేను విలన్ గా డెఫినెట్ గా యాక్ట్ చేద్దాం డిసైడ్ అయిపోయాను. అంతేనా? ఐ హావ్ డిసైడెడ్ టు బికమ్ ఎ విలన్. బాల్మన్ చేసుకొని విలన్ గా యాక్ట్ చేస్తాను. మా దోస్త్, ఎంత పడింది షర్ట్ ఇది? ఇదా? ఇది 30,000. ఎంత బ్రో? 30,000 కొన్నా. అంతేనా? అంతే ఉంటది అనుకుంటా, అంటే కొంచెం సేల్లో ఉండింది ఆ టైంలో, సో ఇట్ ఇస్ అరౌండ్ 30,000. చేసుకునే 30,000 షర్ట్? లేదు, మీరు వస్తారు చేసాను ఇది. అంతేనా? ఆయన జిమ్ కూడా వేసుకొని వస్తాడు, 40,000-50,000 ఉంటుంది పైన కింద రెండు కలిసి. అది సంగతి. సో గీతాంజలి గారు ఎంత సంపాదించారు అర్థమైపోయింది ఇప్పుడు మీకు కూడా? రామకృష్ణ గారు ఎక్కువ సంపాదించారు. ఎక్కువ సంపాదించింది అమ్మా నాన్న? మమ్మీ సంపాదించారు, ఫ్యామిలీకి ఇచ్చారు, వాళ్ళ ఫ్యామిలీకి. డాడీ బాగా సంపాదించారు, హీ గాట్ గుడ్ ప్రాపర్టీస్ ఇన్ చెన్నై. ఓ, మినిమం 500 కోట్లు? అంత లేదు బ్రో, వచ్చేస్తారు ఇప్పుడు, అంతంత లేదు. నిజంగా ఎప్పుడన్నా అడిగితే చెప్పరు కదా, ఇప్పుడు నిజం చెప్తారా కెమెరా ముందు? లేదు, నిజంగా చెప్తున్నాను, అంతంత లేదు. ఒక జనరేషన్, 2-3 జనరేషన్స్ కి సరిపడా చాలు. ఇంకేం కావాలి? మన జనరేషన్ చూస్తేనే మనకి ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా 2-3 జనరేషన్స్ అంతా. నేను కూడా ఏది వాళ్ళది ఏది స్పాయిల్ చేయలే, ఐ డోంట్ టచ్ ఎనీథింగ్ ఆఫ్ దేర్స్. ఏదైతే వాళ్ళు పెట్టారో అలాగే ఉంచాను చెన్నైలో కూడా. సూపర్. ఇక్కడ ఏదైతే కొన్నానో నేను కొనుక్కున్నాను, అండ్ అనవసరంగా ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దేర్ కార్ కలెక్షన్. ఇష్టం కదా బాగా నాకు. నేను కింద ఎన్ని కార్లు చూసారుగా, డైలీ ఒక కార్లో వస్తాడు జిమ్. అయ్యో గురుగారు,
మేమంతా ఒకటే కార్ వేసుకుని పోతాం. మన ఒకరోజు బిఎండబ్ల్యూలో కనిపిస్తారు టక్కన, ఒకరోజు బెంజ్ కనపడతారు టక్కన. అంటే కొంచెం కార్ డీలింగ్ బిజినెస్ కూడా చేస్తూ ఉంటా. ఐ కీప్ డూయింగ్ కార్ డీలింగ్ బిజినెస్, యా, బయింగ్ అండ్ సెల్లింగ్. ఓకే. ఏది ఖాళీగా ఉంచినండి, ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. సూపర్. సో దాంట్లో వచ్చే కార్లో అప్పుడప్పుడు అలా అమ్మేస్తాం. సూపర్. సో ఎనీహౌ, నిజంగా ఎన్నో ఎన్నో గొప్ప సినిమాలు తీశారు వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు కూడా. నిజంగా వాళ్ళ నాన్నగారు సినిమాలు ఇప్పటికి చూస్తుంటే కూడా అనిపిస్తుంటుంది అనమాట, తెలుగు చలనచిత్ర సీన్లో ఇంతకన్నా మంచి అందగాడు అసలు రానే రాడేమోనంత అంత మంచి అందం రామకృష్ణ గారు మీ అందరూ తెలిసే ఉంటుంది. అండ్ గీతాంజలి గారు అయితే సీత క్యారెక్టర్ ఆమె వేయాలి, వేరే వాళ్ళు సెట్ అవ్వరు అని ఇలాగ ఉంటారు. తర్వాత అంజలిదేవి గారు వేసారనుకోండి, బట్ ఆ హైట్ వెయిట్ గీతాంజలి గారికి అప్పుడు బాగా సెట్ అయింది. ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళ అమ్మగారి గురించి, నాన్నగారి గురించి అండ్ వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, చాలా విశేషాలు షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ. మాట్లాడేద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.